ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి సునీత గారు ఆమె భర్త దేవాలయ అసైన్ సీలింగ్ భూములను అక్కడ మొత్తం ఆక్రమించుకుని వెళ్ళే వీళ్ళు కుటుంబమే వాళ్ళ యాదాద్రిలో వాళ్ళ భర్త పేరు మీదటువంటి మయూర హోటల్స్ కూడా గవర్నమెంట్ ల్యాండ్. పాతగుట్టలో ఆ ప్రాంతంలోటి దేవాలయ భూములను వీళ్ళ భర్త ఆక్రమించుకొని ఇప్పుడు వెంచర్ స్టార్ట్ చేసింది ఆయన. మూసాపేట వంగపల్లి యాదగిరిపల్లి గ్రామాల్లో ఈయన బినామీ అందరు కూడా మొత్తం భూములను కబ్జా చేసుకుని పెద్ద ఎత్తున దేశ వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ ఆరోపణలు వచ్చినవన్నీ నేను తయారు చేసింది కాదు. ఇవన్నీ వాళ్ళ బొమ్మల రామారం రాజపేట మండలంలో ప్రభుత్వ భూముల మొత్తము ఈ ఎమ్మెల్యే గారు వారి భర్త గారు పూర్తి ఆక్రమించుకున్నారు. వరంగల్ సంబంధించి వినయ్ భాస్కర్ గారు నరేందర్ గారు మన వరంగల్లో పూర్తి ఆధారాలతో సహా ఆరోపించిన మేము. వినయ్ భాస్కర్ గారు ఏ సర్వే నెంబర్లో ఎంత సంపాదించాడు, నాలుగు సర్వే నెంబర్ నాలుగు పోలు వాత్రి ఖర్చు వేసుకున్నాడు, ఈ ఒక్క స్కాడర్ తీసుకొని మొత్తం ఎక్కడెక్కడ దూసుకుంటారు అని అడిగారు. పేరు ఏముందంటే ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. మళ్ళా పేరు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పర్మనెంట్ ఉంటారు వచ్చిపోయి ముగ్గురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యే దూసుకుంటున్నారు. ఈయన ఏం చెప్పింది కాదు, వాళ్ళ మంత్రులు అనుకుంటున్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి గారు అసైన్ భూములను ఇతరులు రిజిస్ట్రేషన్ చేసిండే ఆరోపణలు వచ్చినాయి. అదే జిల్లాలో అడిషనల్ కలెక్టర్ నగేష్ గారి భూ కబ్జాలు గారు కూడా బయటకు వచ్చింది. వాళ్ళ ఒక దశలు ఏమన్నారు, లేదు మేము మాకు సొంత కోసం చేయలే, టీఆర్ఎస్ పార్టీ కొంతమంది అధికారుల ప్రజాప్రతిలు ఒత్తిడి మీద రిజిస్ట్రేషన్ చేశామన్నారు. మరి ఆ విచారణ మీదకి ఏమైంది, ఇవన్నిటికీ లాస్ట్ కు బలేదెవరు, అధికారులే బలేదారు జిల్లా, అధికారుల సహకారంతోనే ఇది జరిగింది. దీని మీద ప్రజాప్రతిలో విచారణ జరపాలి, సంబంధిత అధికారులను విచారణ జరపాలి. కబ్జాల ప్రభుత్వం అసలే కాదు, కబ్జాలు అంటే మాకు తెలియదు. ఇవన్నీ తప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ మంత్రులు చెప్పారు కదా, ఇవాళ మేము చెప్పింది వాస్తవమేది కదా, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నట్టు కదా. అనేక టీవీ ఛానల్లో అనేక పత్రికలు కథనాలు వచ్చినాయి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేరు, అవినీతి పార్టీ కబ్జా తగ్గింది వాస్తవమా కాదా, ఇతర ఎమ్మెల్యేలు కూడా ఆధారాలు ఉన్నాయా కదా తెస్తున్నాం, తప్పకుండా అన్ని బయటపడతాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి చైర్లో కూర్చుని అర్హత లేదు, వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి.